రాజశేఖర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఉన్నాడు అని అంటే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పుణ్యాన, మా టిఆర్ఎస్ లో ఉన్న అధికారుల పుణ్యాన, మా నాయకుల పుణ్యాన అని చెప్పి మేము ప్రతిరోజు వాళ్ళని మొక్కుతా ఉంటాం. వాడు కష్టానికి తగ్గ మాట మాట్లాడేవాడు మా మాస్ మల్లన్న, మా మాస్ లీడర్ సామకూర మల్లారెడ్డి అన్న గారు ఇక్కడ విచ్చేసినందుకు మరొక్కసారి అతనికి నేను చేతులు జోడించి పారాభివందనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమం మా టిఆర్ఎస్ టీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన పెద్దలు, ఆయన అనుభవజ్ఞుడు, మా కూడా చేసిన నారాయణ అన్న గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా నియమించినటువంటి మన దేవేంద్ర రెడ్డి అన్న గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున టిఆర్ఎస్ టీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారన్న గారు, అదేవిధంగా మా మేయర్ అక్కగారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా టిఆర్ఎస్ టీవీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి రామలమ్మ గారు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీడియా మిత్రులు, పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి వేతన ఒప్పందం జరిగిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమాలి సీనన్న తన అమాలి కార్మికులతోటి కుటుంబ సభ్యులతోటి జరుపుకునే పండుగ ఈ సంవత్సరం కూడా జరుపుకుంటుండే. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున టిఆర్ఎస్ టీవీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారో మీరు అందరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ ఎక్కడైతే అసంఘటిత కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఎక్కడ అయితే శాలరీలు లేవో వాళ్ళకి ముఖ్యంగా మనం చూస్తాం ఆర్పీలకు కానీ, నెప్మాలో పనిచేస్తున్న ఆర్పీలకు కానీ, మరి అదేవిధంగా సర్ఫ్లో పనిచేస్తున్న ఏవోలకు కానీ 4,000 గౌరవ వేతనం ఇస్తూ, అదేవిధంగా ఆశా వర్కర్లకు ఎటువంటి వేతనం లేకుండా వాళ్ళకు ఒక 8,000 వేతనం కల్పించి ఇవాళ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మీరు అందరు చూస్తున్నారు. అదేవిధంగా ఇవాళ మీ యొక్క హమాలీల యొక్క జీత పత్రాలను కూడా పెంచి మీకు ఏ విధంగా ఆదుకుంటున్నారో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నారు. అదేవిధంగా మనం ఇవాళ కార్మిక మంత్రి ఇక మీకు చెప్పాలంటే ఇంతకుముందే చెప్పిండు మాస్ మల్లన్న అని. అదేవిధంగా ఇవాళ అపోజిషన్ నాయకుల గుండెల్లో నిద్రపోతున్న మన మల్లారెడ్డి గారికి ఇవాళ ఆయన ఏ విధంగా ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకు కార్యకర్తల ధైర్యాన్ని నింపి ప్రతిరోజు నాకు తెలిసి సుమారు 150 కిలోమీటర్లు తిరుక్కుంటా ప్రతి ఒక్క నాయకుడిని, ఒక కార్యకర్తని పలకరిస్తూ ముందుకెళ్తున్న తీరు చాలా అమోఘం. ఇవాళ అదేవిధంగా చెప్పాలనుకుంటే మీకు మన సీనన్న గురించి, హమాలి సీనన్న గురించి, వాళ్ళ తండ్రి గారి నుంచి ఆయన తర్వాత ఆయన నుంచి ఏ విధంగా హమాలీలకు సేవ చేస్తున్నారో మీరు అందరు చూస్తున్నారు. మీ అందరిని ఒక కుటుంబంగా భావించి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం చేస్తున్న తీరు నిజంగా మా అందరి నాయకులకు కూడా ఒక ఆదర్శంగా ఆయన నిలుస్తున్న తీరు నిజంగా గొప్ప విషయం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఏర్పడ్డాక రైతు గాని ఇలాంటి కార్మికులు కానీ ఎవ్వరూ కష్టపడలేదన్నా, అందరి కష్టం ఎరిగి ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే మన కేసీఆర్ గారే. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంగా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి, ముఖ్యంగా మహిళల గురించి కూడా ఆలోచించి 50% మా లాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చి మాకున్న టాలెంట్ని కూడా చూపించుకునే విధంగా చేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెందుతుంది. ఆయన పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. 8,000 జీతం నుంచి 50,000 జీతం దాకా వచ్చిందంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సమానం, హమాలి అని చెప్పుకోవడానికి తక్కువ కాదు. మేము కూడా 50,000 జీతం తీసుకుంటున్నాం గర్వంగా చెప్పొచ్చు. అలాగే మన తెలంగాణ సంస్కృతి బోనాలు, ఏ సంబరం వచ్చినా ఏ సంతోషం వచ్చినా మనందరం ముందుగా చేసేది బోనాల పండుగ. మన అమ్మవార్ల దీవెనలు ఉన్నప్పటికీ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అలాగే మన మంత్రివారి దీవెనలు ఉన్నప్పటికీ మనందరం సుఖ సంతోషాలతో ఉంటాం. అలాగే ఇంకా మునుముందు కూడా మన రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకెళ్తుంది.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరికి ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరూ మహిళల గురించి కానీ, వృద్ధుల గురించి కానీ, రైతు గురించి కానీ ఆలోచించి ఇలాంటి పథకాలు ఉంటాయా అని పక్క రాష్ట్రం వాళ్ళు అవాక్కయ్యేలా చేసిన ముఖ్యమంత్రి గారు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్నంతకాలం మనందరం సంతోషంగా ఉంటాం. వారు నిరంతరం కృషి చేస్తూ ఈ శాఖను పెంపొందించాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. వారి కింద నేను చైర్మన్గా ఈ శాఖకు రావడం జరిగింది. కార్మిక శాఖ ఇంతకుముందు ఈ అసంఘటిత కార్మికులకు సంబంధించి శాఖ లేదు. ఇది కొత్తగా ఏర్పాటైనటువంటి శాఖ. ఈ శాఖలో మొట్టమొదటిసారిగా చైర్మన్ చేసి ఉన్నటువంటి అనుభవాన్ని గణించేటటువంటి పరిస్థితి నిర్మాణం చేశారు. నిజంగా కూడా చెప్పాలంటే అసంఘటిత కార్మికులు అంటే ఎవరు అనేటటువంటి ప్రశ్న మొట్టమొదటిగా మీ అందరిలో కూడా వస్తుంది. దాదాపు 92% పాపులేషన్కు సంబంధించినటువంటి శాఖలు, ప్రతి రంగంలో ఉండేటటువంటి ప్రతి కార్మికుడికి చిన్న చిన్న ఆళ్ళు కానీ కావాలన్నా, లేకపోతే ఏదైనా కమిటీలు కావాలన్నా, మీటింగ్లకు ఏమైనా కావాలంటే ఇద్దరు సారథ్యంలో మనం బ్రహ్మాండంగా తయారవుతుంది. కాబట్టి దాన్ని కోరుకునే అవకాశం మరి ఈరోజు మనకు కలిగింది. మరి వారు రావడం నిజంగా అదేవిధంగా మన కార్మికుల పక్షం ఉన్న పనిచేస్తున్న రాజశేఖర రెడ్డి గారికి, స్థానిక కార్పొరేట్ దేవేంద్ర రెడ్డి గారికి, సంజీవ్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ, మేయర్ బుచ్చన్న గారికి, మేయర్ కవ్య గారికి, అదేవిధంగా అందరు కార్పొరేటర్లకు మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరు ముఖ్యంగా కార్మిక లోకానికి అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఒక పండుగలాగా చేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానిస్తున్న సీనన్న మన చెట్టు దగ్గర పోయి దర్శనం చేసుకొని పోతాం. మరి పోయినసారి కరోనా ఉండడం వల్ల పెద్ద ఎత్తున చేయలేకపోయింది, కొద్ది మందికి మాత్రమే చేయగలిగిండు. మరి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవెళ్ళ ఆయనకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేసుకుంటే తప్పకుండా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఏది ఉన్నా కూడా మా వంతు సహసహకారాలు అందిస్తామని చెప్పి కూడా నివేదిక తరఫున కూడా తెలియజేసుకుంటూ, సభాధ్యక్షుడు గౌరవ అమాలి టైగర్ అమాలీలకి కింగ్, అమాలి అంటేనే సీనన్న, సీనన్న అంటేనే అమాలి అంత పేరు తెచ్చుకున్నాడు. అమాలి కార్మికుల ఐక్యత, అమాలి కార్మికుల ఐక్యత, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, అలానే గారి నాయకత్వం, పర్యటన గారి నాయకత్వం, జై తెలంగాణ. అదే మాదిరిగా మన సభాధ్యక్షుడు సీనన్న గారు, అదే మాదిరిగా మన స్థానిక ఎమ్మెల్యే మా అన్న సుభాష్ అన్న గారు, అదే మాదిరిగా మా చైర్మన్ అసంఘటిత కార్మిక మా చైర్మన్ దేవేందర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా మేయర్ బుచ్చిరెడ్డి గారు, మా సోదరిమణి డిప్యూటీ మేయర్ లక్ష్మక్క, అదే మాదిరిగా మా చంద్రన్న కానీ, మా నారాయణ కానీ, మా మారన్న కానీ, మా మిగతా మా ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ రాజశేఖర రెడ్డి గారు కానీ స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పుడు కార్మికులకు స్వాతంత్రం రాలేదు, మిగతా నాయకులకు అందరికీ వచ్చింది స్వాతంత్రం, కానీ కార్మికులకు రాలేదు. నిజంగా స్వాతంత్రం వచ్చిందంటే మన తెలంగాణ మన సీఎం కొన ప్రాణం దాకా కొట్లాడి తీసుకొచ్చినాక, ఆ తెలంగాణ తీసుకొచ్చినాకనే మన కార్మికులకు అందరికీ కూడా మనకు స్వాతంత్రం వచ్చింది, నిజమైన స్వాతంత్రం. ఎందుకంటే ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాం, ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఒక బోనాల పండుగ కానీ, ఒక దసరా పండుగ కానీ, ఒక రంజాన్ పండుగ కానీ, ఒక బతుకమ్మ పండుగ కానీ, ప్రతి ఒక్క పండుగ కూడా మనం మంచిగా మన ఇంట్లో చేసుకున్నట్టుగా, ప్రతి ఒక్క పండుగ కూడా గవర్నమెంటే డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా బతుకమ్మ పండుగకు మన ఆడపడుచులకు బట్టలు పెట్టి, కొత్త చీరలు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పండుగ చేసిన ఘనత కూడా ఈరోజు మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మన సీనన్న అమ్మాలి సీనన్న చెప్తున్నాడు, 8000 నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి పేస్తూ ఇలా 50,000 రూపాయలు వచ్చిందంటే మామూలు మాట కాదే అది. అది మన సీఎం కేసీఆరే ఎవరు ఇయ్యకపోదురన్నా, ఎవరు ఇయ్య కొట్టే ఒకసారి నా లెక్క. మల్లారెడ్డి అంటే మాత్రం ఏడు సంవత్సరాలల్లో 8000 రూపాయలకు తల్లి
50,000 రూపాయలు తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. కార్మికులు అంటే ఆయన రాత్రి పగలు ఆలోచన చేస్తాడే. మా డిపార్ట్మెంట్లో కూడా మీకు అందరికి కూడా స్కీములు ఉన్నాయి అన్నదాంట్లో మొత్తం. ఇప్పుడు స్కీములు ఉన్నాయి, మీరు నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పిండు. మీరందరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ప్రమాదం వచ్చినా ఏదొచ్చినా మా సోదరుమల్లు ఏదొచ్చినా అన్నిటికీ కూడా దానికి అన్ని డబ్బులు ఉన్నాయన్న. దానికి చూడు, ఇప్పుడు 8,000 రూపాయలు కలిసి 50,000 రూపాయలు వచ్చిందంటే మామూలు విషయం కాదన్న. ఒక ఇంజనీర్ చదివితే 20,000 రూపాయలు వస్తుందా? ఇప్పుడు ఓ డాక్టర్ చదివితే 40,000 రూపాయలు వస్తుంది. మా అమ్మాయి సీలన్నకు 50,000 రూపాయలు వస్తుంటే ఎలా? అదే గవర్నమెంట్ అంటే, అదే కేసీఆర్ అంటే, అదే పట్టుదల అంటే, అదే తెలంగాణ అంటే, అదే ఆత్మ గౌరవం అంటే, అదే కార్మికులను కడుపు నింపినప్పుడే అది వచ్చేది ఆ సంతోషం. ఆ లెక్క అమ్మవారు ఇప్పుడు బోనాల పండుగ పెద్దగా చేసుకుంటున్నాం మనం. ఎందుకు చేసుకుంటారు, ఎప్పుడు చేసుకుంటారు చెప్పు. గత సంవత్సరం నడిసింది కరోనా తోటి మనం అతలం కుతలమైనాం. మన కుటుంబం, పిల్లలు, మన సోదరులు కొందరు చనిపోయారు కూడా. మన చుట్టాలల్లో, బంధువులల్లో కొద్ది ఇబ్బంది కూడా పడ్డారు. అయినా మన తెలంగాణలో మన సీఎం కేసీఆర్ గారు అన్ని రకాలు కూడా ఆదుకొని మనల్ని మంచిగా హాస్పిటల్లు హాస్పిటల్ అన్ని మంచిగా చేసి కరోనా బారిన కూడా తప్పించారు. ఇప్పుడు మన మామూలు విషయం కాదు. ఇంత పెద్ద డిపార్ట్మెంట్ చేసి కార్మికులకు అందరినీ కూడా అన్ని రకాలు కూడా ఆదుకొని మన తెలంగాణ లైఫ్ చూడు. మీరు మన తెలంగాణ వచ్చినాక ఒక బిడ్డ పెళ్ళి అయితే సొంతం ఒక మేనమామ లెక్క, ఒక పెద్దన్న లెక్క నేనున్నా అని చెప్పి 116 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్. రైతులు అంతకుముందు ఉండ్రి, కరెంటు ఉండకపోవు, నీళ్ళు ఉండకపోవు, మందులు ఫర్టిలైజర్ మందులు దొరకకపోవు, ఏది దొరకకపోవు, పంట వండినా దానికి ధర ఉండకపోవు. అసలుంటిది మన తెలంగాణ వచ్చినాక మంచి నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాడు, మంచిగా రైతు బంధువు ఇస్తున్నాడు పెట్టుబడికి, మంచిగా ఫర్టిలైజర్ మందులన్నీ కూడా స్టాక్ పెడుతున్నాడు, పండించిన ప్రతి గింజను కూడా ధర పెట్టి కొని నష్టం వచ్చినా కానీ గవర్నమెంట్కు కొని పెట్టిన ఘనత కూడా ఈరోజు మన సీఎం కేసీఆర్. రైతులు దేశంలో ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయదు ధాన్యం. ఇవాళ ఒక చరిత్ర, పంజాబ్ లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. ఓనాడు పంటలంటే ఆంధ్రప్రదేశ్ పంజాబ్ ఉండే, ఈరోజు తెలంగాణ నంబర్ వన్, తెలంగాణ నంబర్ వన్ కేసీఆర్. 3,00,000 టన్నుల ధాన్యం పండించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారికి. దేశంలో ఏ రాష్ట్రంలో లేదు పంట, మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా పుష్కలంగా వాటర్, ఎక్కడ చూసినా పచ్చగా. అప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అందరు, ఇప్పుడు ఏ గోదావరి లేదు. మన ఆదిలాబాద్, మన నిజామాబాద్, మన తెలంగాణ, మన సిద్దిపేట్ ఎక్కడ చూస్తే కలకలకల. మన అమ్మగారింటికి, అత్తగారింటికి మీరు పోతే ఎంత హరితారం, ఎంత పచ్చగా, ఎంత వరిసేళ్ళు, ఎంత బ్రహ్మాండమైన పంటలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ 7 ఏళ్ళనే విజయం సాధించింది. కాళేశ్వరమే ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి 3 సంవత్సరాలే కోట్ల రూపాయలు వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. మామూలు విషయం కాదు. ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి మామూలు విషయం కాదు. ఒక్క పని కాదు, ఒక్క లెక్క కాదు. దానికి తోడు ఇప్పుడు మనము పిచ్చిళ్ళు, అప్పుడు 200 రూపాయలు రాకు. ఇప్పుడు మన నాయనకు, మన పెద్ద నాయనకు, మన ముఖం తెలబెట్టి కరెంటు లేదు, నీళ్లు లేవు, పచ్చలు రైతులు పేదలకు ఏం లేదు, చిన్న చిన్న ఫ్యాక్టరీలన్నీ బంద్, కరెంటు ఉండకపోయి అంత అచలం కుతలం చేసి పెట్టిదన్న. దాన్ని ఇప్పుడు ఒక సిస్టంలో, ఒక పద్ధతిలో, ఒక రకంగా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. కేటీఆర్ ఇలా ఎంత పెద్ద ఇండస్ట్రీ చేస్తుండో హైదరాబాద్ అంటే మనకు తెలుస్తలేదు. ప్రపంచంలోనే భారతదేశంలో నంబర్ వన్ సిటీ హైదరాబాద్. మనకు అర్థమవుతలేదు, మనం హైదరాబాద్ ఉన్నాం కాబట్టి మన మన సిటీ మనకు అర్థమవుతలేదు. బయట వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ ఉన్న క్లైమేట్ కానీ, హైదరాబాద్ ఉన్న ఫెసిలిటీస్ కానీ, హైదరాబాద్ ఉన్న వాతావరణం కానీ, హైదరాబాద్ ఉన్న డిసిప్లిన్ కానీ, హైదరాబాద్ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ, హైదరాబాద్ ఉన్న పర్మిషన్స్ కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు. అవన్నీ కూడా మన మన హైదరాబాద్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే 6 సిటీలు ఉన్నాయి. ఎందుకంటే మనది మనం చెప్పుకోవాలి, కొన్ని మీకు తెలియాలి. ఇప్పుడు భారతదేశంలో
బొంబాయిందే ఒక రెండు దినాలు రెండు గంటలు నీళ్ళు పడితే మొత్తం నెల దినాల దాకా తెలియదు. కుతలం కుతలం అయితే నీళ్ళు నీళ్ళు అయిపోతుంది బొంబాయి. అదే ఉంది మద్రాసు ఉంది, అది కూడా అంతే కిచ్చం కిచ్చం అయిపోయింది. మద్రాసు సిటీ కూడా పాప సిటీ అయిపోయింది మద్రాసు కూడా. కలకత్తా ఉంది, ఇక చెప్పని అవసరం లేదు ఆడ కూడా. అదే మాదిరిగా బాంబే ఉంది, బాంబే కూడా అదే పరిస్థితి. ఇట్లా ఆరు రాష్ట్రాలు ఉన్నాయి, ఆరు సిటీలు ఉన్నాయి, అన్ని ఏం లేదు. కొత్త ఇండస్ట్రీ రావాలంటే, కొత్త పరిశ్రమ రావాలంటే, కొత్త హైటెక్ సిటీ రావాలంటే, కొత్త ఐటీ అన్ని రావాలంటే మన హైదరాబాద్ ఇప్పుడు నంబర్ వన్ ప్రపంచంలో. అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ హెడ్ ఆఫీసులు అన్ని కూడా మన హైదరాబాద్ పెట్టుకో. ఒకనాడు ఐటీ కంపెనీలు అంటే బెంగళూరు అందరు, ఇప్పుడు బెంగళూరు లేదు, ఏం లేదు బెంగళూరు లేదు, మంగళూరు లేదు, మన హైదరాబాదే ఇప్పుడు. అంతా వస్తున్నారు కాబట్టి ఒకటి అడుగుతాను మీకు అంతా ఏడనండ, అమాలికి 50,000 రూపాయలు జీతం వచ్చిన రాష్ట్రం చూపిస్తారు ఆయన ఏడనండ. ఒక అమాలికి ఒక సీనియర్ లెక్క నెలకు 50,000 రూపాయలు సంపాదించే అమాలిని ఏ రాష్ట్రంలో ఉందా చెప్పు, తెలంగాణ తప్ప. ఒక్క రాష్ట్రంలో మీరు అయితే మీకు కాదు, దోస్తులు కూడా ఉంటారు కానీ అమాలీలు పక్క రాష్ట్రాలలో, మహారాష్ట్రలో, తమిళనాడులో అంతా ఉంటారు కానీ ఒక్క రాష్ట్రంలో చెప్పి ఒక అమాలీకి 50,000 రూపాయలు జీతం వస్తుందంటే అది మామూలు విషయం కాదన్న, అది ఒక చరిత్రనే. మన సీఎం కేసీఆర్ ఇదంతా చేసిన మన సీఎం కేసీఆర్ అన్న. మన పిల్లలకి 1,20,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్కు గురుకుల పాఠశాలలు తెరిచిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. 1,000 గురుకుల పాఠశాలలు తెరిచిందన్న, 1,000. మనకు తెలుస్తలేదు మనం ఎంత అభివృద్ధి చెందుతున్నామో, మన పిల్లలు ఎంత ఇదవుతున్నారో, ఎంత ఇచ్చేస్తున్నారో, వాళ్ళ చదువుల కోసం గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుందో. కాబట్టి మనమందరం కూడా మనం అదృష్టవంతులం. మన సీఎం కేసీఆర్ గారు మనకిక్కడ మనకు సీఎంగా ఉండడం మనమంతా అదృష్టవంతులం. తీసుకొని వస్తుంటున్నా ఆ లెవెల్కి వెళ్ళి అలా ఈ లెవెల్కి వచ్చినానా. ప్రతిరోజు కష్టపడ్డా నీళ్ళక్కనే, ప్రతిరోజు కాళ్ళు పోసినన్నా, ప్రతిరోజు పాల డబ్బాలు పోసినన్నా, ప్రతిరోజు పాలు గరం చేసినన్నా. అట్లా వచ్చి ఈ లెవెల్లో మంచి స్కూల్ పెట్టా, కాలేజీలు పెట్టా. ఈరోజు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి కూడా అయినా, పోయిపోయిన అదృష్టం ఎంత మంచిగా ఉంది గుర్తా. అది కూడా నాకు కార్మిక శాఖ దొరికింది అది. కాబట్టి మనమందరం కూడా కష్టపడదాం, మన పిల్లల కోసం కష్టపడదాం, మన రాష్ట్రం కోసం కష్టపడదాం. మనం నంబర్ వన్ కాబోతున్నాము కాబట్టి మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉందాం. పర్ఫెక్ట్గా మనం ఒక యూనిట్గా ఉంటే తప్పకుండా మనం అందరం కూడా అవుతాం. ఇప్పుడు 4 పెద్ద హాస్పిటల్ కట్టిస్తుండే మనందరి కోసము, 8 దినాలు కార్పొరేట్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంది అవుతుందని, కరోనా వచ్చిందని 10,000 కోట్లు అలాట్ చేసిండన్న. 4 పెద్ద హాస్పిటల్లు, ఒకటైతే ఇప్పుడు గాంధీ ఉస్మానీ అవన్నీ ఉన్నాయి, టీమ్స్ హాస్పిటల్ అనే వాటి గచ్చిపోలే కట్టిండి ఆల్రెడీ వెయ్యిపోయాడు. కొత్తగా కొత్తపేటల ఫ్రూట్ మార్కెట్ ఉంది కదా 22 ఎకరాల్లో, దాంట్లో కూడా ఈ నెలల్లో భూమి పూజ చేయబోతున్నాడు పెద్దది 22 అంతరాలు. అక్కడ ఒకటేమో చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డలు ఉంది 60 ఎకరాలలో, అక్కడ కూడా పెద్ద హాస్పిటల్ కట్టబోతున్నారు. అదే మాదిరి అల్వాళ్ళ ముత్యాలమ్మ గుడి ఉంది కదా, ఆ గుడి ముంగట 28 ఎకరాలు మొన్న తీసుకున్నాడు, దాంట్లో కూడా 20 అంతరాలతో పెద్ద హాస్పిటల్ కట్టబోతున్నాడు. 4 దిక్కుల 4 పెద్ద హాస్పిటల్లు కట్టబోతున్నాడు మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే మన కరోనా చూస్తాం, చాలా మంది నష్టపోయారు, చాలా మంది ప్రాణాలు పోయినాయి, చాలా మంది డబ్బులు లేక అమ్ముకొని ఇబ్బంది పడ్డారు కూడా హాస్పిటల్ల పాలై. అది చుంటిది రావద్దు, గవర్నమెంట్ అన్ని రకాలు కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేయాలి. సీనన్న ఇంత పెద్ద దావత్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. నీవు కూడా నా టైపే ఉన్నవే, నువ్వు కూడా భయపడద్దన్న జీవితంలో. ఆర్పార్ అమాలి అంటే ఆర్పార్ ఉండాలి, తోడగొట్టుకుంటా జీవించన్న, రూపాయితో ఉండన్న, ధైర్యంగా ఉండన్న. మన అమాలి సోదరులందరినీ కూడా కాపాడన్న, మంచిగా వాళ్ళని ఫ్రెండ్షిప్ మంచిగా సోదరి భావనతో ఉండి పెద్ద ఎత్తున ఇప్పుడు 2 ఏళ్ళకోసారి ఇవ్వకన్నా 7 ఏళ్ళకోసారి దావతి అన్న. కాకపోతే ఏ కంపెనీలను పట్టుకోనన్నా, వాళ్ళని మాత్రం దావత్ మాత్రం బ్రహ్మాండగా చేయన్నా.
నిమ్మడం ఉండన్న, పర్ఫెక్ట్గా చేయన్న, వాళ్ళకి మంచిగా జీతాలు పెంచిపోయన్న, ఎప్పటికప్పటికి వాళ్ళని అభివృద్ధి చేయి, వాళ్ళ పిల్లలను మంచిగా చదివించుకోమను, వాళ్ళని మంచిగా గొప్పలు కావాలి వాళ్ళంతా కూడా. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీ కష్టం వృధా కాదు, భగవంతుడు ఉన్నాడు, తప్పకుండా మీ పిల్లలంతా గొప్పలు అవుతారు, పెద్ద పెద్ద డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులు అవుతారు మీ పిల్లలు. ఎందుకంటే మీ రోజు సంచలనం వస్తున్నారు, కష్టపడుతున్నారు, రాత్రి మగలు భయపడుతున్నారు. ఇంకోటి చెప్పాలా మీకు, అదృష్టవంతులు అంటే మీరేనే. గిట్లా గిట్లా అంటున్నాం, మళ్ళా వాళ్ళు పనిచేస్తున్నాం, సంచలనం వస్తున్నాం, మళ్ళా మమ్మల్ని అదృష్టవంతులు అంటున్నారు. నిజంగా మీరు అదృష్టవంతులే. ఎట్లాను దినమంతా సంచులు మోస్తారు, ఎవరికి ఆశపడరు, ఎవరిని ఆశించరు, ఇంత బుక్కలు తినగానే నిమ్మడంగా నిద్రపోతారు. మీరు మాకు కోట్ల రూపాయల డబ్బులున్నా, 100 ఎకరాలు ఉన్నా, మళ్ళప్ప అంటే నిద్ర రాదు, కటకట కటకటనే ఉంటుంది. అందుకే మీ అంత అదృష్టవంతులు లేరన్నా, లేరు. కాబట్టి మంచిగా ఉండాలి, మీ పిల్లలు గొప్పగా బాగా చదువుకోవాలి, అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సినన్న, అమాలి సినన్నకి, అమాలి సినన్నకి. సుభాషన్న తీసుకో, ఇద్దరు కుల పెద్ద మా ఆలయ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ బీర్లా ఐలానే గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే పెద్దలు బల్సరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సార్ భక్త మహాశైలకు, కార్మిక సోదరులకు, అదేవిధంగా ఆ తర్వాత హమాలి శ్రీనన్న గారి తన బాల్య మిత్రులు కూడా సన్మానం చేయడానికి విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఆ తర్వాత వెంటనే ఎంత ఎదిగినా ఒదిగే గుణం ఉన్నటువంటి శ్రీనన్న గారు ఒక హమాలి స్థాయి నృత్యుడిగా ఎన్నికైనందుకు వారికి వచ్చేసినటువంటి మరి సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే ఉత్సవం ముగించుకున్న వాళ్ళు వెళ్ళి మీ మీ సీట్లలో ఆసీనులు కావాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. హమాలి సీనన్న ఒక సభ్యుడని చెప్పడానికి హమాలి సీనన్న గారిని వివిధ సంఘాల నాయకులు అలాగే కార్యక్రమాన్ని గాబర పడకుండా ఒకరి తర్వాత ఒక రండి కార్యక్రమం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు దయచేసి వేది
మన కుర్మ కులాన్ని పుట్టి మన కుర్మ కులానికి వండి తెచ్చిన అమ్మాళి సీనాన్న గారికి నమస్కారం. ఎందుకంటే మన కులంలో ఒక వ్యక్తి ఎదిగితే ఏ విధంగా ఉంటుంది అనేది అమ్మాళి సీనాన్న తెలుసుకో ద్వారా మనకు తెలుస్తుంది. మన కులంలో ఒక మన కులం ఒక కిరీటం అయితే అందులో ఒక ఉజ్రం లాంటి వారు మన అమ్మాళి సీనాన్న. మన గుర్తింపు తెచ్చి మన కురవలకే కాకుండా ఇతర కులాలకు కూడా ఇతర వాళ్ళకు కూడా ధైర్యంగా ఒక కార్మికుడిగా కష్టపడి బస్తాలు మోస్తూ ఈరోజు ఉన్నత స్థాయికి చేరి ఒక ఉన్నత పదవిలో ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాం. ఇదే విధంగా సీనన్నలాగా అందరూ కూడా ముందుకెళ్ళి మన కులంలో అందరూ ఎదగాలని నేను కోరుకుంటాను. సంతోషం. కార్యక్రమం చూసి ఇంత అయితే అనుకోలే మనము. ఇలా మన మల్లారెడ్డి మన మినిస్టర్ గారు, మన లేబర్ మినిస్టర్ గారు, మన చైర్మన్ గారు, మన సుభాష్ రెడ్డి ఎమ్మెల్యే గారు అందరు వచ్చి మంచి కార్యక్రమం జరిపించి ఇప్పుడే వెళ్ళారు. మళ్ళా మన చిన్నన్న గారు కార్యక్రమం మాత్రం మంచిగా చేశారు. మొత్తం మన అమలిసు లేకుంటే 3700 మంది మనము అంతమందికి అడ్మిట్ చేయాలని చిన్న పని కాదు, అది చాలా పెద్ద గొప్పతనం. అది బయట వాళ్ళు కూడా లేకుంటే 1000 వచ్చారు. మా అమలిసు కూడా లేకుంటే 1500 మంది దాకా వచ్చారు. అందరికీ ఇట్లా మొత్తం చేయాలంటే చాలా గొప్పతనం చేశారు. అన్నకు మాకు ఇప్పుడైనా మన షూ సప్లై అమలిస్ గురించి మస్ట్ చేసి పెట్టిండు. మనకు ఒక్క మనిషికి 50000 రూపాయలు తగ్గ జీతం వస్తుంది అనుకుని అనరు అని చేసిరు. చేసిన తర్వాత ఇప్పుడు ఇలా మనకు మన అమలిస్కు అన్నం కడుపు నిండా పెట్టి అందరికీ ఇంటికి పంపించారు. మళ్ళీ కూడా కొన్ని మంది తింటారు. మన చిన్ననకు ధన్యవాదాలు చిన్నన్న. మన ఇప్పుడు కూడా మళ్ళీ కూడా మన అమలి ఇది వచ్చే నెల నుంచి మన జ్వరం నుంచి మళ్ళీ మన అమలి గురించి మన రేటు గురించి తిరగాలి. మాకు అమ్మవారు ఆశీర్వదిస్తారు, మళ్ళీ చేస్తారు అనే నమ్మకంతో నేను నాకు ఇది అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు అన్న.